కాబట్టి అందరికీ కూడా మరింత 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 శక్తినిచ్చేది కార్యకర్తలు, శ్రేణులు, నాయకులే. కాబట్టి అందరికీ అందరం సిద్ధపడదాం. పార్లమెంటు 16 సీట్లు మాత్రమే మన టార్గెట్ కాదు, అంతటితోనే ఆగిపోయలేదు. ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, వచ్చినా పక్క రాష్ట్రముడు హద్దులు జరుపుకొని మన వద్దకు వస్తే కూడా తన్ని తరమాల్సిన బాధ్యతను కూడా గులాబీ సైనికులుగా మనమే చేపట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా. రెడీ ఆవే అన్న, రెడీయా? ఎగరేద్దామా గులాబీ జెండా? ఎగరేద్దామా? ఏమైంది, మీకు ఎవరు ఏమంటలేరు? వస్తున్నది యువ నాయకుడు కదా, తప్పుడు చేయకుండా ఎట్టుంటారు? ఏ తెలంగాణ గట్ట మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా. పదును పెట్టించినావే, ఒరిజినల్ కట్టేనా అది? ఆయనతో దుష్టిపడి మనవుల మీద పడగలరు, జాగ్రత్త. కొంచెం దూరం పుట్టినాడు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. ఎగరాలే, అరే ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా. మన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, పెద్దలు, హలో హలో, మన కామారెడ్డి జిల్లాకు మొట్టమొదటిసారి వస్తున్న మన కేటీఆర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అదేవిధంగా మంత్రివర్యులు, పెద్దలు, ప్రశాంత్ అన్న గారు సమావేశానికి మీకు రావాలని జరుగుతున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, హనుమంత్ సిండి అన్న గారు, అదేవిధంగా ఎంపీ గారు బీబీ పాటిల్ సార్ గారు, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే పెద్దలు గంప గోవర్ధనన్న గారు, అదేవిధంగా మనకు పెద్దలు, మన రాష్ట్ర పార్టీ నాయకులు సురేష్ సార్ వచ్చిరు, వారికి కూడా సభావేదిక మీదకి రావాలని కోరుతున్నాను. పెద్దలు రవీందర్రెడ్డి అన్న గారు సభావేదిక మీదకి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా జహీరాబాద్, అందోల్, అదేవిధంగా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యేలు దయచేసి సభావేదిక మీదకి రావాలని కోరుతున్నాను. జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్, కేటీఆర్ వరకు చేస్తున్న సంక్షేమం, మరి రాష్ట్రం అభివృద్ధి ముందంజలో ఉన్నదని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. సోదరులారా, మరి అన్ని రకాలుగా, మరి ఎక్కడైతే మొన్నటికి మీరు అందరు చూశారు, కేటీఆర్ గారు ఎక్కడైతే 100కు 100 సీట్లు మరి కౌన్సిలర్లు